पालमूर पट्टणंलोने अय्यप्प गुट्टनु अन्नि विधालुगा अभिवृद्धि चेस्तामनि राष्ट्र यक्षशाख मंत्री डाक्टर वि श्रीनिवास गौड् अन्नारु। पालमूर पट्टणंलोने अय्यप्प कोंडपै सीसी रहदारी मरियु मेट्ल मार्गानिकि मंत्री श्रीनिवास गौड् भूमि पूज शंकुस्थापन चेशारु। ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు। భగవంతరావు గారి కోరిక మేరకు మా కౌన్సిలర్ రవికిషన్ రెడ్డి గారు, మా చైర్మన్ నరసింహ గారు, మా వైస్ చైర్మన్ గణేష్ గారు, ప్రవీణ్ కౌన్సిలర్ గారు, మిగతా అందరు కూడా ఈరోజు అయ్యప్ప భక్తులు, మా అధికారులు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరు పాల్గొనడం జరిగింది। ఎంతో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం, శబరిమల క్షేత్రంలో ఏ రకమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుందో ఈరోజు ఈ గుట్టల మధ్యలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా అంత బ్రహ్మాండమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి। ఈరోజు మెట్లు, రోడ్డు, కొంత అభివృద్ధి కార్యక్రమాలు మేము గతంలో వాళ్ళు అడగడం జరిగింది। ఈరోజు ఆ కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం। ఇక్కడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉండే ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లమే ఉండదని ఇక్కడనే అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించుకుందాం। 24 అవర్స్ నీళ్ళు ఉండేటట్టు, 24 అవర్స్ కరెంట్ ఉండేటట్టు, ఇంకా అన్ని రకాల భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా సాధ్యమైనంత వరకు తీర్చడం। మహబూబ్నగర్లో ఎన్నో దేవాలయాలు, ఇక్కడ మయూరి కేసీఆర్ అర్బన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి గణేష్ టెంపుల్ నుంచి మొదలుకుంటే పోచమ్మ టెంపుల్, ఆంజనేయ అభయాంజన స్వామి శ్రీనివాస కాలనీ మొదలుకుంటే అయ్యప్ప గుడి కింద ఉన్నట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, ఇట్లా మన్నెంకొండ దేవస్థానం వరకు అనేక దేవాలయాల్లో పూజలు పునస్కారాలు అయ్యేటట్లు, చాలా దేవాలయాల్లో ధూపదీవ నైవేద్యం కింద మా పూజారులకు కూడా జీతావత్యాలతో మరి చేసుకుంటూ చాలామంది భక్తులు కూడా వాళ్ళ యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి ఈరోజు 20 తారీఖు నాడు పడి పూజ పెట్టుకోవడం జరిగింది। ఇంకా మా గురుస్వామి హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా ఎంతో పూజలు చేసి ఈ బాబునార అభివృద్ధి చెందాలని జీవనం తీసుకుంటాం ఖచ్చితంగా। మరి 20 తారీఖు నాడు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిరంతరం అయ్యప్ప స్వామి దీక్ష లేని వాళ్ళు కూడా దీక్షలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించుకొని పూజా కార్యక్రమాలు పాల్గొని మరి సేవా కార్యక్రమాలు అనేవి నిరంతరంగా సంవత్సరాంతం కూడా ఈ పూజలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ కుటుంబాలకు కూడా మంచిగా అన్ని ఆయుర్వేదాలతో మంచిగా ఉంటుంది। మరి ఈ దీక్ష కఠోరమైనటువంటి దీక్ష ప్రపంచంలో దేశంలో లక్షలాది మంది భక్తులు ఇలా దర్శనం చేసుకుంటారు దీక్ష కనుక మరి అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం। స్వామి శరణమయ్య స్వామి।